వన్ ఆఫ్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, ఎందుకంటే బేసిక్గా ఒక నలుగురు హీరోలు కలిసి చేయడం అనేది కొత్తతనం. సో ఇట్స్ ఆల్వేస్ దిస్ ఫిల్మ్ ఇస్ గోనా బి వెరీ స్పెషల్ అండ్ కట్ చెప్పినప్పటి నుంచి వెరీ ఎక్సైటెడ్గా అనిపించింది మై క్యారెక్టర్ అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు పర్సనల్గా ఇట్ వాస్ అ డిఫరెంట్ ఛాలెంజ్, ఎందుకంటే నేను ఆల్రెడీ పోలీస్ క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చూశాను అండ్ సో దాంట్లో కొత్తగా ఏదైనా చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అనుకున్నాను. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ని శ్రీరామ్ చాలా బాగా డిజైన్ చేశాడు. ఏంటంటే ఒక వెరీ నేను చేసిన పోలీస్ క్యారెక్టర్స్లో కాకుండా ఇది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ శ్రీరామ్ ఈ కథ అండ్ ద హోల్ టీమ్ సుధీర్ కానీ ఏది అంటే ఆ స్కోప్ ఉంది. నేను వేరే క్యారెక్టర్ అయితే చేసేవాడు కాదు, సో ఈ క్యారెక్టర్ కాబట్టే చేశాను, వేరే క్యారెక్టర్ అయితే చేసేవాడు కాదు. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ జర్నీ బేసిక్గా సుధీర్తో కానీ ఆదిత్యతో కానీ సందీప్తో అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో. సో ఇట్ వాజ్ ఆల్ కానీ తక్కువ రోజుల్లో చేశారు, బట్ అదర్ దెన్ దాట్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ ఆఫ్టర్ బాణం అండ్ సోలో నేను మణిగారితో మళ్ళీ చేస్తున్న సినిమా ఇది సమంతకి మణి. అండ్ ద మోషన్ పోస్టర్ కానీ ఇప్పుడు ఈ టీజర్కి కానీ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అండ్ ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అండ్ హోప్ దిస్ విల్ బీ మై థర్డ్ ఫిల్మ్, మై హ్యాట్రిక్ విత్ మణి గారు. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఇస్ గోనా రాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మొత్తం ఈ సినిమాని ఇంతమందిని తీసుకొచ్చి నమ్మి ఇట్స్ నాట్ ఈజీ ఒక నలుగురు హీరోలతో ఒక సినిమా చేయడం అనేది. అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ఆనంద్ ప్రసాద్ గారు. అండ్ ఈ సినిమాని ఏం కావాలో బేసిక్గా ఒక సినిమాకి ఈవెన్ ఐ ప్రొడ్యూస్ ఫిల్మ్స్ బట్ నేనైనా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యాను. ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు అసలు ఈ సినిమా విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ ఆ రిచ్నెస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ అస్ ఆల్ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ లైఫ్. థ్యాంక్స్ సార్.